పరిశుద్ధాత్మ తండ్రికి మహిమ కలుగునుగాక. ఆమెన్. చాలా సంతోషము. మరి ఈ రెండవ రోజు మరలా ఈ రీతిగా మనము సమకూర్చబడి ప్రభు సన్నిధిలో ఒక ఆశతో, ఒక డిజైర్తో, ఒక ప్యాషన్తో, సంథింగ్ గాడ్ ఈజ్ గోయింగ్ టు స్పీక్ విత్ మీ, దేవుడు నాతో మాట్లాడతాడు, దేవుడు నన్ను బలపరుస్తాడు, దేవుడు నాతో, దేవుడు నన్ను దర్శిస్తాడని చాలామంది ఇక్కడికి వచ్చిన్నారు. దేవుడు మోషేని దర్శించాడు, కానీ నూతన నిబంధనలో దేవుడు మనలో నివసిస్తున్నాడు. దట్స్ డిఫరెన్స్. దర్శించడానికి, నివసించడానికి తేడా. ఈరోజు చాలా మంచి ఆరాధన చేసినటువంటి అప్పుడు రమేష్, అదేవిధంగా ప్రార్థన చేసినటువంటి దైవ భక్తులు, సేవకులు, మరి ఎన్నో పాటలు పాడినటువంటి సహోదరి సహోదరులు, ఎంతోమంది టెక్నీషియన్స్, వీడియో, ఫొటోస్, లైటింగ్, సౌండ్స్, టెంట్స్, చైర్స్, ఫుడ్, ట్రాన్స్పోర్టేషన్, ఇవన్నీ ఊరికని జరగవండి. దీని వెనక ఎంతో ప్రార్థన ఉంది. ప్రయాస అనే పదం కంటే ప్రార్థన గొప్పది. యేసు ప్రభు ఆయన జీవితాన్ని నేను ఎప్పుడు ఆలోచిస్తుంటాను, ఊరికే ఆలోచిస్తుంటాను అని ఎందుకు చెప్తానంటే, బైబిల్ చదవడం వేరు, చదివిన దాన్ని ఆలోచించడం వేరు. ఒకప్పుడు మిషనరీస్ కొంతమందిని జైల్లో పెట్టినప్పుడు వాళ్ళకి బైబిల్ లేదు. వాచ్మెన్ నీ అనేటటువంటి ఒక గొప్ప దైవజనుడు చైనాని కదిలించాడు. యేసుప్రభు వస్తున్నాడు వస్తున్నాడు అన్న టైంలో, చాలామంది అబద్ధాన్ని బోధిస్తున్న టైంలో యేసుప్రభు రాలేదు, కమ్యూనిస్ట్ వచ్చాడు. భయంకరమైనటువంటి ఆయన్ని హింసించి 20 సంవత్సరాలు జైల్లో పెట్టారు. 20 ఇయర్స్ జైల్ ప్రిజన్ లైఫ్ అంటే మీరు ఆలోచించుకోండి. లైఫ్ అయిపోయిందా లేదా? అయిపోయింది, ఫినిష్డ్. 20 ఏళ్ళు జైల్లో ఉండి చనిపోయాడు. చైనా లాంటి దేశాన్ని కదిలించారు, నైజీరియా లాంటి దేశాన్ని కదిలించారు. భక్తులు ఒక్కొక్కప్పుడు ప్రాంతాన్ని కాదు దేశాన్ని అడిగేవాళ్ళంట. ఇవన్నీ ఆలోచిస్తుంటే మన జీవితంలో దేవుణ్ణి ఏం అడుగుతున్నాం మనం? అసలు మన స్టాండర్డ్ ఏంటి? అసలు క్రైస్తవ జీవితం ఎందుకు ఇంత నాశరకంగా మారిపోయింది? ఇంత చీప్ క్రిస్టియానిటీగా దిగజారిపోయింది ఎందుకని? బికాస్ ఆఫ్ యూ అండ్ బికాస్ ఆఫ్ మీ. అది నిన్ను నన్ను బట్టే. నేను చాలాసార్లు, అంటే ఇందాక అయ్యగారు చెప్తున్నారు, క్రైస్తవ కుటుంబంలో పుట్టినా కూడా మంచి మైండ్ సెట్ కాదు నాది. ఇట్స్ ఎ క్రూకెడ్ మైండ్. స్వాభావికంగా మనిషికి ఒక దుర్మార్గమైనటువంటి మైండ్ ఉంటుంది. కాదని చెప్పొద్దు, అబద్ధం. ఇట్స్ ఎ క్రిమినల్ బ్రెయిన్ ఉంటుంది మనకు కదా. ఎప్పుడూ మనమే గెలవాలి. మనం మాట్లాడి ఎదుటిని ఓడించాలి. మనం మాట్లాడి ఎదుటిని తొక్కేయాలి. నలుగురిలో మనం మాట్లాడుతున్నప్పుడు మన మీదే కెమెరా ఉండాలి. దిస్ యాటిట్యూడ్, దిస్ డెవిల్ యాటిట్యూడ్ అంట నేను. ఎవడు నన్నే చూడాలి ఎవడైనా. నేను స్టేజ్ ఎక్కుతున్నప్పుడు, నేను మాట్లాడుతున్నప్పుడు, నేను వస్తున్నప్పుడు నాకు పేరు రావాలరా అనేటటువంటి దయ్యపు స్వభావం క్రైస్తవుల్లో చాలామందిలో ఉంది. అందుకే చాలాసార్లు దేవుడు మన ప్రార్థన వినడు. ఆయన పాపుల మొరను ఆలకించడు. నేను చెప్పాను, అమెరికాలో జీసస్ ఫర్ గివ్ ఆల్ యువర్ సిన్స్ అని పెద్ద హోర్డింగ్ ఉంటుంది. అక్కడ సినిమా పోస్టర్లు, పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు, ఇది పూసుకో అది పూసుకో అని పెద్ద ఎక్కువ ఉండవు. జీసస్ ఫర్ గివ్ ఆల్ యువర్ సిన్స్ అంటే అది సగం సువార్త మాత్రమే, పూర్తి సువార్త కాదు. దాని కింద ఇంకొకటి రావాలి, సిన్ నో మోర్, పాపము చేయకు. దట్స్ అ ఫుల్ గాస్పెల్. పాపం చేయొద్దని చెప్పేవాడు ఎవడున్నాడు ఈరోజు? పర్లేదు బ్రదర్, జరుగుతుంటేలేండి, సరే వచ్చి కానుకైతే వేసి వెళ్ళిపోండి అంటారు కదా. పర్లేదు ఉంటేలే, మరి తప్పులు ఉండకుండా ఎట్లుంటే మానవులు అన్నప్పుడు అంటే అట్లాగ బతుకు దయ్యంలాగా అంటారు. నేను అట్లా పౌలు ఎందుకు బతికాడు, పేతురు ఎందుకు బతికాడు, ఎందుకు వాళ్ళ లైఫ్కి, అంటే వాళ్ళకు ఒక పరిశుద్ధాత్మ దేవుడు, మనకు దేవుడు ఉన్నాడా?
అంటే వాళ్ళని రక్షించిన దేవుడు వాళ్ళతో ఉన్న దేవుడు మనకు లేడా? వాట్ వాజ్ ద రీజన్? ఐ డోంట్ నో. బికాస్ వీఆర్ నాట్ హ్యావింగ్ దట్ కమ్యూనికేషన్ విత్ గాడ్. దేవుడితో సంబంధం తెగిపోయింది మనకి. ఆలోచించుకో, నువ్వు ఎంతకాలమైందో ప్రార్థన చేసి. దేవుడు చాలామంది జీవితాల నుంచి వెళ్ళిపోయాడు, చాలా సంఘాల నుంచి కూడా వెళ్ళిపోయాడు ఆయన. లవోదిక సంఘంలో మీరు తెలుసు ఆ విషయం. ఎక్కడున్నాడు దేవుడు? సంఘంలో లేడు, సంఘం బయట ఉన్నాడు. కానీ లోపల మాత్రం హల్లెలూయా, స్తుతి స్తుతి అని ఏం రాదు, ఏముండదు. పవర్ పవర్ నో పవర్ కూర్చుబిన్నే అవుతావుదారు. సాతాన్ గురించి తెలుసు, నథింగ్ విల్ హ్యాపెన్ హియర్, ఏమి జరగదు మీతో అంటాడు. ఎందుకు ఈరోజు మన జీవితాల్లో మనం అనుకున్నటువంటి ఫలాన్ని పొందలేకపోతున్నాం? ఎందుకంటే మనలో ఇంకా చాలా చావలేదు. నేను సినిమా పరిశ్రమలో 13 సంవత్సరాల పైన పనిచేసినటువంటి అనుభవం ఉంది నాకు. ఒక పాట రాయాలన్నా, ఒక వేటూరు సుందరరాముడితో కూర్చొని పనిచేయాలన్నా, సిరివెన్నెలతో కూర్చొని పనిచేయాలన్నా, వాళ్ళేమో ఆషామాషా వ్యక్తులు కాదు. దే హ్యావ్ వెరీ ఇంటలెక్చువల్ బ్రెయిన్స్. ఒక సాహిత్యాన్ని రాయాలి అంటే, ఒక సంగీతాన్ని అంటే, ఒక సంగీతానికి ఆ రోజుల్లో ఓల్డ్ కంపోజర్స్లో మీరు ఆలోచిస్తే, ఒక లిరిక్ ఇచ్చినప్పుడు దానికి ట్యూన్ చేసేవాళ్ళు. తత్కారం అంటారు, లఘువులు గురువులు. అంటే ఆ లిరిక్కి ట్యూన్ చేయడం అంత ఈజీ కాదు. ఆ సాహిత్యము ఒక బూతు సాహిత్యం కావచ్చు, ఏదైనా కావచ్చు, దాన్ని ట్యూన్ చేయాలంటే దానికి ముందు అది ఏ స్ట్రక్చర్లో ఉందో, అది ఎంత ఫ్రేమ్లో ఉందో చూసుకొని కంపోజ్ చేయాలి. తర్వాత ఇప్పుడు ట్యూన్ ఇస్తే దానికి రాస్తూ ఉన్నారు. అలాంటి కంపోజర్స్తో, అలాంటి రైటర్స్తో పనిచేసినప్పుడు వాళ్ళు ఇంత డిసిప్లైన్గా పొద్దున్న 7 o'clock అంటే 7 o'clock సిట్టింగ్లో కూర్చొని ఆ సినిమా పాటని అది పూర్తి చేసి, అది షూటింగ్కి పంపించి, ఆ లొకేషన్కి వెళ్ళి, ఆ నాగర అంటారు, ఆ నాగర అంటారు తిరుగుతూ ఉంటుంది ఒక స్పూల్ లాగా. అప్పుడు అది పెట్టి అక్కడ హీరో హీరోయిన్ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. లైటింగ్స్ భయంకర, ఈ లైటింగ్స్ కాదు, చాలా పవర్ ఉంటాయి. దాని ముందు మేకప్ వేసుకొని నవ్వు లేకపోయినా నవ్వుతుండాలి, లోకపోతే దుఃఖం ఉన్నా కూడా నవ్వుతుండాలి, యాక్ట్ చేయాలి. జీవితమే ఒక నటన. సో లోపల అంతా భయంకరమైన జీవితం ఉంటుంది, నటిస్తూ ఉండాలి. నటించి 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 వాళ్ళు ఇక లోపల లేనటువంటి దాన్ని తెచ్చుకుంటారు ముఖంలోకి. క్రైస్తవులు కూడా చాలామంది అదే చేస్తున్నారు ఈరోజు. లోపల ఒకటి ఉంటుంది, బయట ఒకటి ఉంటుంది. అందుకే యేసు ప్రభు అందరి హృదయ ఆంతర్యములను ఎరిగినవాడు. నువ్వు ఇక్కడ ఏ ధోరణితో వచ్చి కూర్చున్నావో, నువ్వు ఇక్కడ ఎట్లుంటావో, రోడ్డు మీద ఆట ఓడుతూ ఎట్లా కొట్లాడతావో, ఇక్కడ ఎట్లుంటావో, నీ ఆఫీస్లో ఎట్లుంటావో, ఇక్కడ ఎట్లుంటావో, నీ కొంపలు ఎట్లుంటావో, ఇక్కడ ఎట్లుంటావో, నీ అత్తతో, నీ మామతో, నీ ఇంట్లో నీ భార్యతో, నీ భర్తతో, నీ పిల్లలతో, నీ సమాజంలో, నీ సీక్రెట్ లైఫ్ ఎట్లుంటుందో దేవుడికి తెలుసో. డోంట్ ప్రిటెండ్, నటించకు. నువ్వు నటించేది నక్క, కక్కిన దాన్ని తినేది కుక్క. నేనలేదు పేదరు అన్నాడు. దే స్పీక్ లైక్ దట్, ద రాడికల్స్ అంటారు వాళ్ళు. వాళ్ళు అట్లా మాట్లాడితే నాకు ఇష్టం. ఎంతమందికి ఇష్టం? అట్లా ఆశీర్వాదం, ఆశీర్వాదాలు వచ్చేస్తే. నేనంటాను, యేసు ప్రభు జనసమూహాలు చూసినప్పుడు Luke 14:25 ఆయన ఏం చేశాడు? Luke 14:25 వాట్ ఏ పవర్ఫుల్ మెసేజ్ అండి. ఈరోజు నేనంటాను, బట్ సి, మినిస్ట్రీకి డబ్బులు కావాలి. ఎస్, వి నీడ్ మనీ ఫర్ మినిస్ట్రీ. ఎస్, బట్ ద ఇంటెన్షన్ చూడండి. యేసు ప్రభు జనసమూహాలు చూసినప్పుడు చందాలెత్తడానికి బ్యాగులు పంపించలేదు. ఐ యామ్ రైట్? ఇట్స్ ట్రూ. నో, హీ నెవర్ డిడ్ దట్. దేవుడు చేయలేదు. ఎప్పుడు కానుకలకి బ్యాగులు పంపించాడు? ఆయన ఎప్పుడు చేయలేదు. ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ఏం మాట్లాడుతూ వచ్చాడు? నీ తల్లిని, చెల్లిని, భార్యని, తమ్ముడిని, అక్కని చెల్లిని, నీ ప్రాణంతో సహా ద్వేషించబోతే యూ కెనాట్ బి మై డిసైపుల్. నువ్వు నా శిష్యుడు కాదు నాయన, అవుట్. నెంబర్ 1. నెంబర్ 2, నీ సిలువనెత్తుకొని నిన్ను నువ్వు చంపుకొని ఉపేక్షించుకోకపోతే నువ్వు నా డిసైపుల్ కావు. నెంబర్ 2. నెంబర్ 3, నీ కలిగినదంతా కూడా నువ్వు విడిచిపెట్టకపోతే నువ్వు నా శిష్యుడు కావు. ఈ 3 ఎట్లా అంటే, కొలెస్ట్రాల్, బీపీ, షుగర్ లాంటివి. ఈ 3 చెక్ చేసుకోవాలి నువ్వు. కొలెస్ట్రాల్ ఉందా చెక్ చేయి, సస్తావు లేకపోతే. బీపీ ఉందా కొట్టుకుంటుందా ఏమన్నా? హై బీపీ వస్తాడు ఒకటి ఊరికే, జర్రన కళ్ళు ఎరగైపోతుంటే. నెంబర్ 3, షుగర్. షుగర్ ఏమి తినలేవు, ఏది తిన్నా ప్రాబ్లమే. ఇది శరీర సంబంధమైనది, దట్స్ డిఫరెంట్. అది ఒక దేవుడు స్వస్థపరి తీసే. కానీ ఆత్మ సంబంధంగా నీ లైఫ్ ఏంటి? వాట్ ఈజ్ యువర్ లైఫ్? నేను సినిమా పరిశ్రమలో కూర్చున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడేవాడు,
ఓ ఈ వేషధారి, ఎస్ ఐ లిసన్ దట్ సౌండ్. ఏమో నీకు అట్లాంటి వచనాలు రాలేదు నాకు తెలియదు. దేవుడు నాతో మాట్లాడుతూ, అరే దొంగ, ఐ లవ్ దట్. నాకు ఇష్టం అట్లా దేవుడు మాట్లాడితే. దేవుడు నన్ను సరిచేయనుగాక. ప్రైజ్ ద లార్డ్. నువ్వు సూపర్ అనడు, నువ్వు లోఫర్ అంటాడు ఒక్కోసారి. అండు నువ్వు పెద్ద ఏమిడ, ఎలగబెట్టింది ఏమి లేదేట. నువ్వు దేవుడి కోసం ఏం చేసావు? ఏం లేదు. తిరిగి చూసుకునే ఒకసారి ఏం లేదు, చేసింది ఏం లేదు. టికెట్లు కూర్చొని సభల్లో లైట్లు ఆడావిడి డ్రమ్ములు డిస్కులు అన్నీ నడుస్తుంటాయి. ఏదో వింటుంటావు, ఇంటికి పోతుంటాయి. ఏం జరగదు ఇక్కడ, ఏం జరగలేదు కూడా ఇప్పటిదాకా. దేవుడు అన్నాడు, వదిలిపెట్టిరా సినిమా ఫీల్డ్. పెద్ద పెద్ద పరిచయాలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, హైకోర్టు జడ్జెస్, లాయర్స్, చీఫ్ మినిస్టర్ వైఎస్ గారు ఉన్నారు ఆ టైంలో. ఆయనతో పనిచేస్తున్నా. గూగుల్ చాట్ బాంబ్ బ్లాస్టింగ్ జరిగింది, అట్లా శవాలు ముక్కల్లాగా ఎగిరిపడ్డాయి కోటిలో, కింగ్ కోటిలో. రాహుల్ గాంధీ వస్తున్నారంటే టైంలో పాట రాశాం నేను, ఆనంద్ శ్రీరామ్ కూర్చొని సాంగ్ కంపోజ్ చేస్తా ఉన్నా. ఆయన 6 నిమిషాలు పాట రాశాడు, మంచి రైటర్. వెళ్ళాము, మినిస్టర్స్ వచ్చారు, డైరెక్ట్ సీఎం క్యాంపస్ ఆఫీసులోకి వెళ్ళిపోతాను. అందరు వచ్చారు, ఎస్కార్ట్స్ వచ్చారు, కుక్కలు వచ్చి వాసన చూస్తున్నాయి. లోపల రానిండి అన్నారు. లోపలికి వెళ్ళాం, కూర్చున్నాం. వైఎస్ గారు ఇట్లా కూర్చున్నా, కూర్చొని మాట్లాడుతున్నాం, సాంగ్ కంపోజ్ చేస్తున్నాం. రవీంద్ర భారతిలో పొద్దున 7 o'clock పాడాలి. ఆర్కెస్ట్రా అంతా ఒక 15 మంది, పెద్ద సెటప్ అది. అంత మంత్రులు, పెద్ద పెద్దలు ఉన్నారు. లోపలికి వెళ్తుంటే అంత గన్ మ్యాన్స్, ఎస్కార్ట్స్ ఉన్నారు. అది వాళ్ళకి అవసరం. ఇప్పుడు సేవకులకి ఎందుకు ఎస్కార్ట్స్? వై నో, దేవదూతలు ఉన్నారు కాపాడటానికి. ఎందుకు నీకు అంత భయం? పోతే ప్రాణం పోద్ది. హల్లెలూయా. నిన్న చెప్పాను నరకంలో ఎవడుంటాడు ఫస్ట్? పిరికోడు. మనం పిరికోళ్ళం కాదు. ఐ మీన్ అలా కూర్చొని వర్క్ చేస్తున్న టైంలో పాట పాడాను. అది పాడితే రక్తం ఉడికిపోద్ది అనమాట. అట్లాంటి పాట అది కంపోజ్. మళ్ళీ వైఎస్ గారు పిలిచి, ఆయన సీన్ పెద్ద ఆయన, మళ్ళీ పాడించి 2 సార్లు పాడాను. నేను ఎప్పుడు ఆలోచిస్తాను ఆ సీన్ నాకు ఎప్పుడు మైండ్లోంచి పోదు. అది చచ్చిపోయింది వరకు. ఒక పెద్ద పెద్ద నాయకులతో నువ్వు నడుస్తున్నప్పుడు, రాష్ట్ర నాయకులు, మంత్రులు, చీఫ్ మినిస్టర్లు, ప్రధానమంత్రులతో నువ్వు నడుస్తున్నప్పుడు ఎలా ఫీల్ అవుతావు? ఎలా ఫీల్ అవుతావు? వాస్తవంగా చెప్పను. నీ గుండెలో ఎంత అహంకారం ఉంటుంది నీ హృదయంలో. నేను గొప్పవాడిని కదా, అహంకారంతో నడుస్తుంటావు. దేవుడు అందరి హృదయ ఆంతర్యంలో ఎరిగినవాడు. హి న్యూ ఆల్ మెన్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. నడుస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? అరే వీళ్ళందరూ చనిపోతారా, ఎవరు మిగలరు? ప్రతి ఒక్కడు సమాధిలోకి వెళ్ళిపోతాడు. నేనొక్కడే చనిపోయి తిరిగి లేచింది అన్నాడు. ఏ మ్యాన్ ఐమ్ ద ఓన్లీ గాడ్ హూ రిజరెక్ట్. నాతో నడిచి చూడు, నీకు అనుభవం ఇస్తాను. నాతో నడిచి చూడు, దేవుని రాజ్యం అంటేంటో చూపిస్తాను. నాతో నడిచి చూడరా, నీకు శక్తినిస్తాను, భక్తినిస్తాను, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి దాన్ని జయించే కృపనిస్తాను. నడిచి చూడు అన్నాడు దేవుడు.